రుద్రంగి గ్రామంలో కురిసిన అకాల వర్షానికి నష్టపోయిన రైతులను వారి పొలాలను వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ నష్టపోయిన రైతులకు ఒక ఎకరాకు పొలానికి 30,000 చొప్పున నష్టపరిహారం ఇస్తూ వారి కుటుంబాలను ఆదుకోవాలని అన్నారు. నష్టపోయిన ప్రతి రైతు పేరు నమోదు చేసుకుని వారికి నష్టపరిహారం అందించే విధంగా కృషి చేయాలని స్థానిక అదనపు కలెక్టర్ జేడీఏతో ఫోన్లో మాట్లాడి నష్టపోయిన రైతుల పంట పొలాల వివరాలను తెలియజేశారు. కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శులు చిలకల తిరుపతి, గడ్డం శ్రీనివాస్, మనోహర్ మోహన్ రెడ్డి, అభిలాష్, మనోజ్, సన్నీ శ్రీనివాస్, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే రైతులకు రానున్న రోజుల్లో ప్రభుత్వం సంక్షేమ వారికి పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న రోజు కురిసినటువంటి వడగండ్ల వర్షం వల్ల సుమారు 400 నుంచి 500 ఎకరాల వరకు వరి పంట నష్టం జరిగింది, పూర్తిగా ధ్వంసమైందని చెప్పని రైతులు చెప్తుంటే మరి బాధాకరమైన అంశాన్ని రైతులు చెప్పేదాన్ని చూస్తుంటే మరి ప్రభుత్వం దిగిరావాలి. ఇలాంటి వడగళ్ళ వర్షపాలు నష్టపోయినటువంటి ప్రతి రైతును ఆదుకోవాలని చెప్పండి. ప్రతి ఎకరాకు 30,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పండి. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.